హలో ఫ్రెండ్స్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలిని స్పెషల్స్. ఇవాళ లాగ్ వచ్చేసి వినాయక చతుర్థి లాగ్ అనమాట. ఇంకా ఎప్పుడు లాగానే ఎర్లీ మార్నింగ్ 4:00 అంతా లేచి తల స్నానం చేసేసుకున్నాను. ఇంకా నేను ముందు రోజే అన్నీ కూడా ముందు రోజు చేసుకోవాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. శనగలు నాన పెట్టాను, గారెలు కోసం మినప్పప్పు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు రెండు కలిపి నానబెట్టాను అనమాట గారెల కోసం. ఇంకా నేను ముందు రోజే కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని స్టవ్ కానీ అంతా కూడా మొత్తం నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ గదిలో కూడా నేను మొత్తం పూజ గది క్లీన్ చేసేసి ఇంకా దేవుడి పటాలు అన్నీ కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టి పెట్టేసేసాను. ఇంకా ఓన్లీ పూజ సామాన్లకు మాత్రం పసుపు కుంకుమ అవి పెట్టేసి వంటలన్నీ చేసిన తర్వాత పూజ చేసేస్తే అయిపోతుందన్నమాట. కానీ పూజ చేయడానికి చాలా లేట్ అయింది. లేట్ అంటే మరీ అంత లేట్ ఏం కాలేదు, ఒక 10:30 అట్లా అయ్యింది. 10:30-11 వరకు చేసేసుకున్న పూజ అంతా కూడా. నేను వచ్చేసి సగ్గు బియ్యం సేమియా పాయసం చేస్తున్నాను ఇక్కడ. నేను ఏమేం చేశానో వీడియో షూట్ చేయడానికి క్లిప్ మర్చిపోయానండి. ఇక్కడ వంటలు చాలా చేశాను కానీ మర్చిపోయినాను వీడియో షూట్ చేయడానికి. ఇక్కడ వచ్చి మనము సగ్గు బియ్యం నానబెట్టి చేస్తుంటాం కదా, ఒకవేళ నానబెట్టడం మర్చిపోయారనుకోండి, ఇట్లా ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేపండి. అది మనం నానబెట్టిన దానికంటే కూడా ఇది అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వంటలు అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి ముగ్గు పెట్టేశాను. నా ముగ్గు ఎలా ఉంది, మంచిగా ఉందా? నాకు ఇలా చాక్ పీస్తో వేయడం కంటే కూడా ముగ్గు పిండితో వేయడం అంటే ఇష్టం అండి. కానీ ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా ముగ్గు తొక్కేస్తుంటారు, సరే చాక్ పీస్తో వేస్తే ఉంటుంది కదా అని చెప్పి చాక్ పీస్తో వేసేస్తుంటాను అనమాట. ఇంకా ముగ్గు వేసేసి అంతా రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత మా పాప పూజ చేస్తుంది, మా ఆయన చెప్తుంటే ఇంకా మంచిగా కూర్చొని చక్కగా ఈరోజు ఎలాగో పూజ చేసింది. రెగ్యులర్గా అంటే అమ్మ ఎప్పుడైనా పూజల్లో రెడీ చేసినా రెడీ అవుతుంది, రెడీ చేసినప్పుడేమో అమ్మ రెడీ చేయని, కానీ రెడీ చేసిన తర్వాత ఒక్క 1/2 అవర్ పైన ఉండదు. నాకు ఎప్పుడప్పుడు తీసేస్తా, పూజ కూడా కాదు అప్పటికే నాకు తీసేయమ్మ ప్లీజ్ తీసేస్తావా అదే డైలాగ్ ఉంటుంది ఇంకా రోజు మొత్తం. ఈరోజు ఎలాగో వినాయక చతుర్థి రోజు మంచిగా కూర్చొని పూజ చేసిన తనే చేస్తా అని చెప్పి మరి చేసింది కూర్చొని ఓకే చేస్తా అన్నప్పుడు మనం ఎందుకు వద్దనడం నేర్చుకొని అని చెప్పి చేపించాను. ఇంతకీ మీ ఇంట్లో వినాయక చతుర్థి చేసుకున్నారా? చేసుకుంటే ఎలా జరుపుకున్నారు? మీ వినాయక చతుర్థి పండుగ సెలబ్రేషన్స్ అన్నీ ఎలా జరిగాయి కామెంట్స్లో చెప్పేసేయండి, నేను కూడా చదివి హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చిన్ని బుజ్జి గణపయ్యని మా వాడే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడనమాట. మట్టి గణపయ్యను తీసుకొచ్చిన తర్వాత అంటే ఒక అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చింది వాడే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు వీధిలో మనకి గణపయ్యను పెడతాం కదా, అప్పుడు గణపతిని పెట్టినప్పుడు అక్కడ వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి కలర్ విగ్రహం తీసుకొచ్చి పెడతారు కదా. అమ్మ మనం కూడా నెక్స్ట్ టైం కలర్ విగ్రహమే తెచ్చుకుందాం, ఇది వద్దు అంటున్నాడు అంటే నేను ఇదే తీసుకుందాం అంటే లేదు నాకు కలర్దే కావాలని చెప్పి కూర్చున్నాడు. మళ్ళీ సరే ఓకే నాన్న ఈసారికి వీధిలో విగ్రహం మనం పోయి అక్కడ పోయి చూసుకుందాం, నెక్స్ట్ టైం తెచ్చుకుందాం అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ చేసి ఆన్ను ఊరుకోబెట్టాను అనమాట. ఇంకా పూజ అంతా కూడా కొంచెం కంప్లీట్ అయిన తర్వాత మా వారు కూర్చొని గణపతి శ్లోకాలు అవి చదివారనమాట. పాప మంచిగా పక్కన కూర్చొని సరదాగా వింటుంది. అవి నేను డైరెక్ట్ వీడియోలో పెట్టచ్చు చదువుతుంది, కానీ ఎక్కడో ఒక చోట మనకి బై మిస్టేక్ పోతుంటుంది కదా, సో అక్కడ ఆ తప్పుల్ని అంటే కొంతమంది పట్టించుకోరు. ఓకే మనల్ని అభిమానించే వాళ్ళు అయితే పట్టించుకోరు, ఓకే అలానే జరుగుతుంది కదా అని అనుకుంటారు. కానీ నేను నెగిటివ్ కమెంట్స్ని తీసుకోలేను కాబట్టి నేను అవన్నీ కూడా స్కిప్ చేసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తుంటాను అంట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చక్కగా కూర్చొని మోదకాలు ఉండ్రాళ్ళు ప్రసాదాలు. నేను ఇంతకు ఏమేమి ప్రసాదం చేశాను అంటే సేమ్ వరలక్ష్మి వ్రతంకి ఏమేమి చేశాను, తగ్గు బియ్యం సేమియా పాయసం అండ్ పులిహోర చేశాను. పులిహోర వచ్చేసి నాకు చాలా ఇష్టం, ఏ పండుగ అయినా కంపల్సరీ పులిహోర పక్కా ఉంటుంది, గారెలు ఉంటుంది. ఇంకా నేను వైట్ రైస్ కొద్దిగా చేశాను, వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేశాను. ఇంకేం చేశాను నేనే మర్చిపోయాను, బయట నుంచి కొన్ని ఫ్రూట్స్ తెప్పించాను అంతే అండి, ఇంక గుర్తు వస్తా లేదు నాకైతే. ఇంతవరకు అయితే దద్దోజనం ఒకటి చేశాను, ఇంకా కుడుములు చేశాను, నువ్వులు ఉండలు చేశాను, మోదకాలు అలాగే పూర్ణ కుడుములు అంటారు కదా అది చేశాను అనమాట. పూర్ణ కుడుములు దేంతో చేస్తారు అంద నేను వచ్చేసి నువ్వులతో ఎక్కువ చేశాను, కొబ్బరితో చేస్తారు కానీ నాకు రావట్లేదండి. ఒకవేళ మీకు ఆ రెసిపీ వస్తే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను కూడా ట్రై చేసేస్తాను.
ఇంకంతా అయిపోయిన తర్వాత అందరం కూడా భోంచేసేసాము. భోంచేసిన తర్వాత ఇంకా పిల్లలు కాసేపు పడుకున్నారు. ఇంకా వాళ్ళు పడుకొని లేచే లోపల ఓకే ఇంకా మనం ఎంత ఎన్ని రకాల వంటలు చేస్తామో అన్ని రకాల గిన్నెలు, దానికి డబుల్ గిన్నెలు వాడతాయి మనకి, అవన్నీ తోమే లోపల నా పని అయిపోతుంది. యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను అంటే నార్మల్గా ఇంకా నైట్ వేసుకొని చేసుకుంటుంటా కానీ ఇంక ఈవినింగ్ మళ్ళీ వీధిలో వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడ గణపతి పూజకు పోవాలని చెప్పి ఇంకా మళ్ళా మన డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక లేదని చెప్పి ఇంకా స్లోగా నేను ఆ గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను. స్లోగా అంటున్నాను, మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ అవుతున్నాను అనుకోకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా కాబట్టి అక్కడ అంత ఫాస్ట్ కనిపిస్తుంది. కానీ ఈ శారీ కూడా అంతే వెయిట్ ఉందండి, అసలు వెయిట్ ఉంది కానీ నాకు చూడడానికి నచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. కానీ ఇంత ఫస్ట్ టైం నేను ఇంత వెయిట్ శారీ మోస్తూ గిన్నెలతో అయితే ఏ కానీ ఎంత కష్టమో అబ్బా. కానీ అంటారు కదా రోజు నైటీలు వేసుకుని అవును, మరి నైటీలు వేసుకుంటేనే ఫ్రీగా ఉంటుంది కదా. ఇంత హెవీ హెవీ పట్టు శారీస్ కట్టుకుని ఏం గిన్నెలు తోముతాం, ఆ చీర ఖరాబ్ అవుతుంది, మళ్ళీ అన్నీ మనకే వేస్ట్ అవుతుంది. కన్నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైనా కానీ ఇప్పటికి కూడా మా అక్క వాళ్ళు ఆ శారీ మీదనే రోజంతా ఉంటారు. వాళ్ళు అంత ఈజీ ఎట్లా క్యారీ చేయగలుగుతారని నాకు అర్థం కాదు. నాకు శారీ కట్టుకోవడం కానీ రెడీ అవ్వడం కానీ చాలా ఇష్టం. కానీ వన్స్ రెడీ అయ్యానంటే దాని తర్వాత ఏ పని కూడా ముట్టుకోను. ఇంట్లో అన్ని పనులు అయిన తర్వాతనే నేను శారీ కట్టుకొని రెడీ అవ్వడం మాత్రం. ఇప్పుడు చుడిదార్ కానీ ఫ్రాక్స్ కానీ అవన్నీ వేసుకొని పని చేసేస్తా, కానీ శారీ వేసుకొని పని చేయడం మాత్రం నాతోని కాదండి అసలు. ఇంకా ఫస్ట్ టైం ఇట్లా శారీతోనే, కానీ శారీ కట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా. కొంచెం మీలో కూడా ఎవరైనా ట్రిక్స్ తెలిస్తే కొంచెం కమెంట్స్ చేయండి, శారీ కట్టుకొని ఎలా మేనేజ్ చేయాలని చెప్పి. ఇంకా నా కూతురు వచ్చింది, ఇంకా అంత లోపల నిద్ర లేచి అమ్మ నేను హెల్ప్ చేయాలా అని చెప్పింది. ఏం వద్దులేనన్నా, నువ్వు వెళ్ళి పని చేసుకో ఇంకా ఆడుకో అని చెప్పిన. ఇంక మళ్ళీ దాని డ్రెస్ ఖరాబ్ అవుతుంది, ఇంకేం వద్దులే. కానీ నాకు హెల్త్ బాగాలేకపోతే చాలా హెల్ప్ చేస్తుంది అబ్బా. ఇట్లాంటి కూతురు ఒక కూతురు ఉంటే చాలా అసలు ఇంట్లో ఎంత మంచిగా చేస్తుందంటే, అసలు నాకు జ్వరం వస్తే కూడా ఒకవేళ వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఇంకా నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఒకరోజు నాకు ఫీవర్ వచ్చింది, కానీ ఓకే గిన్నెలు తోమేద్దామని చెప్పి తోమి షింక్లో వేసాను. కానీ కడగని కాంత లోపల కళ్ళు తిరుగుతున్నట్టే నేను వెళ్ళి వండుకున్నా. ఇంకా అమ్మ వండుకుందని చెప్పి చాలా గిన్నెలు ఉండే, ఆ బుట్ట నిండా గిన్నెలు ఉండే. ఇంకా ఆమె అప్పటికి కూడా అవన్నీ కడిగేసి నేను నిద్ర లేచే లోపల మొత్తం కడిగి పెట్టేసింది అనమాట. సో ఇట్లాంటప్పుడు కూతురుంటే మంచిగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇక్కడ మేము వచ్చేసి వీధిలో గణపయ్య పూజకి ఈవినింగ్ వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ఎక్కువ అంటే వీధిలో ఎక్కువ వెళ్ళాను నేను బయటకి. ఈ గణపతి పూజ మాత్రం మనం ఎన్ని రోజులు చేస్తామో చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ మా ఫొటోస్ కొన్ని యాడ్ చేసాం. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షాలిని స్పెషల్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు మన వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.